నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు. నమస్తే అండి. నమస్తే కృష్ణకుమారి గారు. వరంగల్ మెడికో ప్రీతి ఇష్యూలో రకరకాల అభిప్రాయాలు ఇప్పుడు చూస్తూ ఉన్నాం. కంప్లీట్ ప్రీతిది తప్పు అని కొంతమంది అంటుంటే, ప్రీతి బిహేవియర్ కూడా కాలేజీలో అలానే ఉంది అంటూ కూడా ఇప్పుడు కొంత న్యూస్ సర్క్యులేట్ అవుతుంది. మీరేం చెప్తారు? మీ ఒపీనియన్ ఏంటి? మనం పూర్తిగా అక్కడ ఉండి చూడకుండా ఎవరినైనా అనేది తప్పు. కానీ ఒక నిర్ణయానికి అంటూ రావాలి కాబట్టి, ఇంతకుముందు అంతా ఎలా జరుగుతూ ఉంది మెడికల్ కాలేజీల్లో, అక్కడ చదువుకున్న స్టూడెంట్స్ యొక్క అభిప్రాయాలు ఏంటి, మనం కర్ణాకర్ణిగా విన్నయ్య ఏంటి, వీటన్నిటిని బట్టి ఒక అవగాహనకు వచ్చేది ఏంటి అంటే, మెడికల్ కాలేజీల్లో కొన్ని సాంప్రదాయంగా వస్తున్న కొన్ని అలవాట్లు ఉన్నాయి. అవి ఏంటి అంటే, ర్యాగింగ్ ఫస్ట్ ఇయర్లో, తరువాత నుంచి సీనియర్ చెప్పిన మాట జూనియర్ వినాలి, సీనియర్కి ఎదురు చెప్పకూడదు, సీనియరు కసిరినా ఒప్పుకోవాలి, తిట్టినా ఒప్పుకోవాలి, నేర్పించినా నేర్చుకోవాలి, ఈ విధానం. ఇది అయిపోయిన తర్వాత ఇంటర్నల్ మార్క్స్ అనే ఒక పద్ధతి ఉంది కాబట్టి, ప్రాక్టికల్స్ అనే ఒక పద్ధతి ఉంది కాబట్టి, హెచ్ఓడీలు లెక్చరర్సు వాళ్ళ ఫేవరెటిజమ్స్ ఇవన్నీ కూడా మెడికల్ కాలేజీల్లో నడుస్తుంటాయి అనేది అందరికీ తెలుసు. దీనికోసం ఏంటి అంటే, ఇన్ని చట్రాల మధ్యలో మెడికల్ స్టూడెంట్స్ చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు, చాలా భయభక్తులతో ఉంటారు అనే ఒక ఉద్దేశం కూడా ఉంది ఈ మొత్తంలో. కానీ ఈ మొత్తాన్ని ఇది ఇంతే, ఈ పద్ధతిలో నడుస్తుంటుంది కాబోసు, మన సీనియర్స్ కూడా ఇలాంటి ఇబ్బందులే పడ్డారు కావచ్చు, మనం కూడా దానికి ఆ పద్ధతులకు కావచ్చు, ఆ అలవాట్లకు కావచ్చు, ఆ ఇబ్బందులకు కావచ్చు, మనం కూడా ఆ వరవడిలో వెళ్ళాలి, తలవంచుకుని వెళ్ళిపోవాలి అని అనుకున్న వాళ్ళు వాళ్ళ కోర్సు కంప్లీట్ చేసేసుకుని బయటకు వచ్చేస్తారు. కానీ కొంతమంది ప్రశ్నించే తత్వం ఉంటుంది, అలాగే ఎక్కువ ఇబ్బందిని తట్టుకోలేని మనస్తత్వం ఉంటుంది, సున్నిత మనస్కులు అంటారు, ఉండొచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే, అక్కడ మగపిల్లలకన్నా ఆడపిల్లలకి కొన్ని ఇంకొంచెం ఆంక్షలు ఎక్కువ ఉండటము, అలాగే రిజర్వేషన్స్ మెరిట్ మధ్యలో ఒక రకమైన ర్యాపిడ్ అయితే ఉంటుంది. ఇప్పుడు బయట సమాజంలో కూడా ఉంది, నాకు రిజర్వేషన్ లేదు కాబట్టి నాకు మంచి చోట సీట్ రాలేదు, నాకు రిజర్వేషన్ లేదు కాబట్టి నాకు మంచి ఉద్యోగం రాలేదు, నాకు రిజర్వేషన్ లేదు కాబట్టి నాకు ప్రమోషన్ రాలేదు, ఇలా మాట్లాడే మనుషులు ఉంటారు. అలాగే ఈ మెడికల్ ఫీల్డ్ అనే దాంట్లో సీట్లు తక్కువ, అభ్యర్థులు ఎక్కువ ఉంటారు. అలాంటప్పుడు కొన్ని సీట్లు కొన్ని కులాల వాళ్ళకి కేటాయించేసి పక్కన పెట్టేసిన తర్వాత, ఒక రిజర్వేషన్ అంటూ పెట్టిన తర్వాత నాకు అందుకే సీట్ రాలేదు అనుకుంటారు తప్పితే, ఎవరైనా సరే అసలు మెడికల్ కాలేజీలు ఎక్కువ ఎందుకు లేవు అని ఎవరు ప్రశ్నించరు. అదే మెడికల్ కాలేజీలు ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అప్పుడు నేను చదువుకున్న నాకు సీట్ వస్తుంది అనే ఒక నమ్మకం ధీమా ఉంటుంది. అంటే ఒక మెడికల్ విద్యార్థి, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఇబ్బందులు పడటానికి, వాళ్ళు అసౌకర్యానికి గురి కావడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి. పైగా బాసిజం ఒకటి ఉంటుంది, సీనియర్ని చాలా గౌరవించాలని ఇందాక అనుకున్నాం కదా, ఆ గౌరవించడం ఎక్కడదాకా వెళ్తుంది అంటే, సార్ అని అనవలసిందే, మేడం అని అనవలసిందే. ఇక్కడ జెండర్ బయాస్ కూడా లేదు మళ్ళీ, జూనియర్ అబ్బాయి సీనియర్ అమ్మాయి కనిపిస్తే మేడం అని పిలవలసిందే. అంటే ఇంత హైరార్కిని ఎస్టాబ్లిష్ చేశారు అక్కడ, దాన్ని అందరూ అన్నిసార్లు అన్ని వేళలా దాన్ని ఒప్పుకోరు. ఈ ఒప్పుకోనప్పుడు ఎప్పుడైతే ధిక్కార స్వరం అనేది వస్తుందో, ఇప్పుడు ఒక అణిచివేత ఉన్నప్పుడు, ఒక ఇబ్బంది ఉన్నప్పుడు ఒక ధిక్కారం అయితే వస్తుంది కదా, ఆ ధిక్కారానికి ఒక్కొక్కసారి చూసి చూడనట్టు పోయే వ్యవహారం ఉంటుంది. కానీ కొన్నిసార్లు అదే ఒక పెద్ద అడ్డంకిగా తయారయ్యే సందర్భం ఉంటుంది. మరి దానిలోనే ఆ సిస్టంలోనే లోపం ఉంది. ఆ సిస్టమ్ని మార్చుకోకుండా ప్రీతి తప్పు చేసింది, సైఫ్ తప్పు చేశాడు, ఇక్కడేదో మతం యొక్క వ్యవహారం ఉంది, లవ్ జీదా జిహాద్ అని కొంతమంది మాట్లాడారు కదా,
ఇవన్నీ ఏంటంటే కాలక్షేపం బఠానీలు కబుర్లు అంటారు. వీళ్ళకి ఏదో ఒక మాట అనాలి కాబట్టి అనడం తప్పితే అసలు లవ్ జిహాద్ అంటే ఏంటి, ఆ లవ్ జిహాద్ ఇక్కడ ఎక్కడ ఎలా ఫిట్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్యలో లవ్ లేదు, అసలు ఫ్రిక్షనే ఉంది. ఆ ఫ్రిక్షన్ ఎందుకుంది, అతను సీనియరు ఆ అమ్మాయి జూనియరు కాబట్టి ఆయన ఏదో నేను నేర్పడానికే ఉన్నాను, నేను ఐఆమ్ ద లీడర్ ఐఆమ్ ద బాస్ అని అతను అనుకోబట్టి, ఈమెమో ఒక్క సంవత్సరం సీనియర్ అయినంత మాత్రాన నాకు అన్నీ చెప్తాడా, నా మీద పెత్తనం చేస్తాడా. మీకు అర్జున్ సినిమాలో గుర్తుందా, ఇద్దరు ట్విన్స్, నువ్వు ఒక్క నిమిషమేనంట ముందు పుట్టింది, ఆ మాత్రానికి నా మీద పెత్తనం చేస్తావంటే నిమిషమైనా నిమిషమే అంటాడు. అట్లాగే వన్ ఇయర్ అంటే మనం అక్కడ వాతావరణం ఎట్లా ఉంటుందంటే, నిజానికి వాళ్ళకి డ్యూటీ టైమింగ్స్ ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి ఏమీ కంఫర్ట్స్ ఉండవు, అలా చాలా అనీజీగా ఉంటుంది. అదే గవర్నమెంట్ కాలేజీలో అయితే ఇంకా అసలు మరీ ఇబ్బందులు ఉంటాయి, వాష్రూమ్స్ సరిగా ఉండవు, తిండి తినడానికి టైం ఉండదు. పైగా అక్కడ ఎట్లా అంటే, ఒక మనిషి ఒక డ్యూటీ నుంచి రిలీవ్ అవ్వాలి అంటే ఇంకొకళ్ళు డ్యూటీకి రావాల్సిందే. ఈ వచ్చే క్రమంలో ఏ ట్రాఫిక్ జామ్లోనో ఒక అరగంట లేట్ అయింది అనుకోండి, వీళ్ళు వెళ్ళేప్పుడే గుండెలు అదురుకుంటా వెళ్తారు వీళ్ళు, వాళ్ళు నిప్పుల్లొక్కిన కోతుల్లాగా ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు. నాకు ఇద్దరిదే తప్పనిలేము. కానీ అక్కడ చెప్పుకోవాల్సింది ఏంటి, ఆమె ఆ టైంలో సీనియర్ ఫైర్ అయితే కూడా జూనియరు ఏం ఆలోచించాలి, నేను కదా ఇప్పుడు ఈయన మంచి మూడ్తో వస్తున్నాడు ఇంటి దగ్గర నుంచి, ఫుల్ ఎనర్జీతో వస్తున్నాడు, ఎనర్జీతో వచ్చిన వాళ్ళకి కొంచెం సమాధానం చెప్పుకునే అవకాశం ఉంటుంది, వీళ్ళు చెప్పాలి. అంటే సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మన భావావేశాలని మనం చూపించాలి అనే ఒక సమతుల్యత ఉన్నప్పుడు ఇలాంటివి రావు. కానీ ఒక్కోసారి జనరల్గా మనం వింటూ ఉంటాం, వాళ్ళ ముఖం నచ్చకపోతే ఏం చేసినా నచ్చదు అని. అంటే ఏం చేసినా నచ్చదు ఇంకళ్ళు, కొంతమంది ఫేస్లు చెప్తారు నా ముఖం చూస్తే ఏమైందో వీళ్ళకి, నన్ను చూస్తేనే నచ్చరు అంటారు. అలాంటి జరిగింది ఉంటాయి, కొన్ని కొన్ని ఉంటాయి. కాకపోతే మనం కోరుకునేది ఏంటి అంటే, అక్కడ ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైనా సరే సమస్య ఉంది అంటే పరిష్కారం కూడా ఉంటుంది, అది మనము సంయమనంతో చూసుకోగలగాలి. ఇప్పుడు ఇది సైఫ్కి వర్తిస్తుంది, ప్రీతికి వర్తిస్తుంది. కాకపోతే ఇప్పుడు సైఫ్ ఉన్నాడు, ప్రీతి లేదు కాబట్టి మనం అందరం ఇంత బాధతోటి అయ్యో ఆ ఒక్క క్షణం ఆ అమ్మాయి కంట్రోల్ చేసుకోగలిగి ఆ ఒక్క క్షణంలో ఎవరైనా ఆ అమ్మాయిని పలకరించటము, ఏదైనా ఒక ఫోన్ కాల్ రావటము, లేకపోతే ఏదో ఒకటి ఆ అమ్మాయి మనసు మారుంటే అరే ఇంత జరిగేది కాదు కదా అని అనిపిస్తుంది మనకిప్పుడు. కానీ ఈ మెడికల్ కాలేజీల్లో ఈ ఒత్తిడిలో ఇవాళ శ్రీ చైతన్య కాలేజీలో నారాయణ కాలేజీల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు స్టూడెంట్స్, వాళ్ళ మీద ఆ తల్లిదండ్రులు పెడుతున్న ఒత్తిడి కావచ్చు, ఆ లెక్చరర్స్ వాళ్ళ పని విధానాన్ని చూపించుకోవటానికి రిజల్ట్ ద్వారా, ఇప్పుడు అల్టిమేట్గా ఎవరైనా చూసేది రిజల్టే కదా, ఈలోపు సరిగా చెప్పారా చెప్పలేదా చదివారా చదవలేదా వీటన్నిటికన్నా ఏం చూస్తారు, ఈ కాలేజీలో ఇంతమంది అపీర్ అయితే ఇంతమందికి సీట్లు వచ్చినాయి, శ్రీ చైతన్య నుంచి ఎన్ని సీట్లు వచ్చినాయి, నారాయణ కాలేజీ నుంచి ఎన్ని సీట్లు వచ్చినాయి, ఇదే కదా చూస్తారు. ఆ ఒత్తిడి అటు వాళ్ళ మీద ఉంటుంది, ఇటు తల్లిదండ్రులకి ఏమైనా సరే మా అమ్మాయి డాక్టర్ అయిపోవాలి, ఏమైనా సరే ఐఐటీలో జాయిన్ అయిపోవాలి, ఐఐటీ వీళ్ళు వాళ్ళు ఏవైతే అవ్వాలనుకున్నారో అవ్వలేనప్పుడు పిల్లల మీద వేసి రుద్దటం. ఈ రుద్దిన దాని ప్రతిఫలం ఏంటి అంటే, ఈవేళ వీళ్ళని వాళ్ళకి ఇష్టానికి వ్యతిరేకంగా వాళ్ళకి అసలు ఇష్టం ఉందా లేదా అనేది చూడకోకుండా పిల్లలకేం తెలుసు అంటారు అని చేర్పిస్తున్నారు. ఈ మొత్తం వీటన్నిటి లోపాలు, ఆ ఇంటర్మీడియట్లో కష్టపడి చదివి 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 మళ్ళీ ఎంసెట్ ఎగ్జామ్ రాసి రాసి ఆ సీట్ వచ్చిన తర్వాత కాలేజీలో చేరగానే ర్యాగింగ్, ఆ తర్వాత ఇంకోటి, ఆ తర్వాత ఇంకొకటి, ఇవన్నీ వెరసి అసలు పిల్లల మీద ఇంత ఒత్తిడి అవసరమా, ఈ ఒత్తిడి దేనికి దారితీస్తుంది అని ఆలోచించే వాళ్ళు లేరు. పైగా ఇలాంటి ఇబ్బంది ఏదన్నా వచ్చినప్పుడు పలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకోవచ్చు అనే ఒక ప్లేస్ ఉండాలి ఖచ్చితంగా ప్రతి కాలేజీలోనూ. ఒక వాళ్ళ స్ట్రెస్ని వాళ్ళు చెప్పుకోగలగాలి, ఒక మనిషికి చెప్పుకోగలగాలి. గోడలకి చెప్పుకోలేరు, తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళేం బాధపడతారని ఆలోచించే పిల్లలు ఉంటారు పాపం.
మళ్ళీ వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవాలి అనే ఒక ఇది ఉంటుంది. పైగా ఈ ఈ కల్చర్కి కల్చర్ షాక్ అంటారు దీన్ని, ఆల్ ఆఫ్ ఎ సడన్ ఈ కల్చర్ చూస్తారు వాళ్ళు. ఇవన్నిటికీ వాళ్ళు అనుగుణంగా రాటుదేలే సమయం లోపే ఇలాంటి దుర్ఘటనలు జరుగుతూ ఉంటాయి ఒక్కోసారి. అందుకని దయచేసి ఈ మెడికల్ కాలేజీల్లో ఏం జరుగుతుంది, దీన్ని నివారించడానికి ఏం చెయ్యాలి అనే దానికి సంబంధించి ఈవేళ ప్రభుత్వం కావచ్చు, మెడికల్ కాలేజీల వాళ్ళు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, సొసైటీగా మొత్తం ఆలోచించాల్సిన సందర్భంలో ఉంది. ఇవాళ క్రాస్ రోడ్స్లో ఉంది ఇష్యూ. ఎవరైనా సరే అడ్రస్ చేసి దీనికి సంబంధించి పద్ధతులు కనుక కొన్ని మార్చకపోతే కనుక ఇంకెంతమంది ప్రీతులు బలైపోతారో. పైగా ఈ సిస్టంలో నా పైవాడు చేశాడు కాబట్టి నేను అనుభవించిన బాధ ఏదైతే ఉందో నా జూనియర్స్ మీద చూపిస్తాను అనే సైఫ్ లాంటి వాళ్ళు కూడా రక్షించబడాలి. మరి ఇక్కడ సైఫ్ను కాదు మనం చూడాల్సింది, ఆ సిస్టమ్ రాంగ్. సిస్టమ్ని సరిదిద్దితేనే సైఫ్లు ఉండరు, ప్రీతి ఉండరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.